ఎవరు ఎవరు తాటాకు చప్పులు చేస్తే రజాకార వ్యవస్థ మీద మన పోరాటం ఎవరు చేసిన పోరాటం ఆగరు ఎందుకు చూడాలంటే నీ అస్తిత్వం తెలుసుకోవడం కోసం చేరాలి నీ చరిత్ర తెలుసుకోవడం కోసం తెలియాలి హైదరాబాద్ సొంత దేవస్థానం చేసుకోవడం కోసం చూడాలి నీ పూర్వీకుల గురించి చూడాలి నీ అమ్మ నాన్న గురించి చూడాలి నీ పాఠ్య పుస్తకాల్లో ఎందుకు లేదు అని చర్చించే గురించి చేయాలి అరే మాకు స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17th రా బై ఆగస్ట్ 15th ఎందుకు చెప్పారా అవులే అని అడగడానికి చూడాలి కాబట్టి అందరూ ఈ సినిమా చూడాలి హైదరాబాద్ గాలి పీల్చున్న ప్రతి ఒక్కరు ప్రపంచ మూలాల్లో ఎక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి ఈ సినిమా భుజాల మీద పెట్టుకోవాలి ఈ సినిమాను తీసుకెళ్ళాలి లేకపోతే చరిత్ర హీరోలు అవుతారు మన చరిత్రని ముందుకు తీసుకెళ్ళే అవకాశం మీకు దొరికినప్పుడు మీరు ముందుకు తీసుకెళ్ళకపోతే మీరు చరిత్రహీనులు అవుతారు మనం చరిత్రహీనులు అవ్వొద్దు భారతదేశం కోసం భారతదేశ స్వప్నం కోసం జరిగిన పోరాటం కన్నా హైదరాబాద్ సంస్థానంలో మన స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటం మామూలు కాదు ఆ పోరాటం ఎక్కడ తగ్గదు ప్రపంచ చరిత్రలో భారతదేశంలో హైదరాబాద్ సంస్థానంలో జరిగిన పోరాటం ప్రథమ స్థానంలో ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ చరిత్రను భుజ స్కంధాల మీద వేసుకుని ముందుకు తీసుకెళ్ళాలంటున్నారు చాలా హ్యాపీగా ఉంది ఇది మన చరిత్ర మన తెలుగు వాళ్ళ చరిత్ర మన హైదరాబాద్ చరిత్ర ఈ జనరేషన్ కుర్రాళ్ళందరికీ మన చరిత్ర తెలియదు మన చరిత్ర మరుగున పడిపోయింది కానీ ఈ రోజు మన చరిత్ర ఈ సినిమా ద్వారా తెలుసుకుంటూ అందరూ హ్యాపీగా ఉన్నారు ఓహో మనకు స్వప్నం వచ్చింది సెప్టెంబర్ 17th ఆగస్ట్ 15th కాదా అనవసరంగా ఇన్ని రోజులు మన సొంత దినోత్సవాన్ని మన స్వేచ్ఛను తెలుసుకోలేకపోయామా అని తెలుసుకుంటున్నారు ఇన్ని రోజులు పాఠ్య పుస్తకాల్లో లేని విషయాన్ని ఈ రోజు ప్రపంచం ముందుకు తీసుకొస్తున్నందుకు గర్వంగా ఉంది నేను చేసిన ఈ ప్రయత్నాన్ని రిసీవ్ చేసుకొని నా ప్రజలంతా నా తెలుగు వాళ్ళంతా నా హైదరాబాద్ వాళ్ళంతా నా తమ్ముళ్ళంతా నా అల్లనంతా నా తల్లిదండ్రులంతా ముందుకు తీసుకెళ్ళడంతో నాకు ఆనందంగా ఉంది మనకు ఏడుపొస్తుంది అంటే అది భరించిన మన పెద్దల పరిస్థితి ఏంటి మన పూర్వీకుల పరిస్థితి ఏంటి అది నేను మీకు సూచించింది కేవలం 1% మాత్రమే కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది కోకొల్లలు ఉన్నాయి నిజంగా అంత బాధపడి అంత 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 అరాచకాలకు గురైపోయి మేము చనిపోయినా పర్లేదు మా ముందు తరాలు చాలా బాగుండాలి ఆనందంగా ఉండాలని జరిగిన ఈ స్వాతంత్ర పోరాటాన్ని మనం నెత్తిలో పెట్టుకుని తీసుకెళ్ళాలి ఈ సినిమా ద్వారా మన పూర్వీకుల్ని మన పోరాట యోధుల్ని అందరికీ గుర్తించేయాలి మన స్వతంత్ర సమర యోధులు మన పోరాట యోధులు మన తెలంగాణ ముద్దు బిడ్డలు మన తెలుగు ముద్దు బిడ్డలు ఎవరో ఈ రోజు అయినా ప్రపంచ జనాలకు తెలియజేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ చెప్పాను కదా అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు ఈ తెలుగు జనాలు ఈ జనరేషన్ ఈ సినిమాని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తారు తప్ప ఆపాలనుకునే వాళ్ళు వాళ్ళు గట్టిగా పీల్చి వదిలేసిన శ్వాసలు కొట్టుకుపోతారు అంటే అనసూయ కాదు ఇంద్రదే కాదు భావిష్యమే కాదు ఇందులో చేసిన ప్రతి ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ నుంచి కంపెనీ ఆర్టిస్ట్ నుంచి మెయిన్ ఆర్టిస్ట్ నుంచి ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళు యాక్ట్ చేయలేరు ప్రాణం పెట్టారు ఎందుకంటే ఈ సినిమా వెనక మన పూర్వీకుల ఆత్మ ఉంది ఆ ఆత్మ మీ ప్రజల దృష్టిలో ప్రజల మనసులోకి ఈ రోజు వెళ్ళిపోయింది ఆర్టిస్టుల దృష్టిలోకి ఆ రోజు వెళ్ళిపోయింది అందుకనే వాళ్ళ ఆత్మలు మా వెనక ఉండి మమ్మల్ని నడిపిస్తూ మాకి శక్తిని పోసి ఈ రోజు మీలోకి వచ్చి మీ ద్వారా వాళ్ళ పోరాటాన్ని జనానికి తెలిసేలా చేస్తున్నాయి మన పూర్వీకుల ఆత్మలు మన పోరాట యోధుల ఆత్మలు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాయి వాళ్లకు మేము శిరస్సు వహిస్తూ నమస్కారం చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్.